శ్రీ గురుభ్యో నమ శుభం టీవీ ప్రేక్షకు నమస్కారం మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ఈరోజు మనం ఈ వీడియోలో ఆహారం ఆరోగ్యం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ద్వాదశ రాసులు వారికి ఎటువంటి ఆహారాన్ని ఇష్టపడతారు వారు ఆహారం రుచులు ఎటువంటి రుచులు ఇష్టపడతారు ఆ ఆహారం తీసుకోవడం వలన వాటికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి అనే విషయం తెలుసుకుందాం అంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం కూడా చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం కదా అంటే అన్ని సంపదల్లోకి ఆరోగ్యం చాలా బాగుంటేనే మనం అన్ని సంపదలు మనకు ఉన్నట్టే సౌండ్ మైండ్ ఈజే సౌండ్ బాడీ అని మనకు ఒక నానుడి కూడా ఉంది కదా కాబట్టి మనం ఏ సమయం పడితే ఎటువంటి సమయం ఒక సక్రమమైన నియంత్రణ లేకుండా మనకి ఇష్టమైన పదార్థాలు తీసుకోవడం వలన ఎటువంటి సమస్యలు వస్తాయి ఈ ద్వాదశ రాశుల వారు కూడా వారి వారి గ్రహస్థితి ఆధారంగా ఎటువంటి ఆహార అలవాట్లని ఇష్టపడతారు ప్రతి రాశికి ఒక అధిపతి ఉంటాడండి ఆ అధిపతి యొక్క ప్రభావం మనం ఆహారం తీసుకుంటాం నోటి ద్వారా తీసుకుంటాం కదా అంటే అది ద్వితీయ స్థానం సూచిస్తుంది అంటే ద్వితీయాధిపతి అంటే ప్రతి రాశికి ఆ రాశి అధిపతి ద్వితీయాధిపతి ఈ మనం తీసుకునే ఆహారం అంటే మనం ఇష్టపడే ఆహారం మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంటుంది ఆ గ్రహాల ఫలితం కాబట్టి వీరు అదే ఇష్టపడే ఆహారం బాగుంది కదా అని ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా చాలా సమస్యలు ఎక్కువగా వస్తాయన్నమాట కాబట్టి వారి వారి జన్మజాతకంలో ద్వితీయాధిపతి కానీ రాష్ట్ర అధిపతి కానీ ఎక్కడ స్థితి పొంది ఉండాడో చూసుకుంటే ఆ సంబంధిత భావాలకు సంబంధించిన ఆహారాన్ని కూడా వీళ్ళు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ వీడియోలో మనం సాధారణంగా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఆహారాన్ని ఇష్టపడతారు ఆ ఆహారం వలన వారికి ఎటువంటి సమస్యలు వస్తాయి దాన్ని తగ్గించుకుంటానికి వారు ఏ పదార్థాలని తక్కువ మిశ్రమాన్ని తీసుకోవాలి ఈ షడ్రుజుల్లో అన్న విషయాన్ని చూద్దాం మిథున రాశి మిథున రాశి వారు ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటానికి ఇష్టపడతారు వీరికి దానివల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి ఈ మిథున రాశి వారు మనకి రాశి చక్రంలో మూడవ రాశి ఈ మిథున రాశి వారికి ఇది వాయుతత్వ రాశి అంటే జనరల్గా అధిపతి బుధుడు వాయుతత్వ రాశి ద్విస్వభావ రాశి కూడా మిథున రాశికి రెండవ రాశి కర్కాటకం అధిపతి చంద్రుడు అంటే ఈ రాశి పైన ఎక్కువగా ఏమవుతుందంటే మిథున రాశి బుధుడి ప్రభావం చంద్రుని ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట సహజంగా మిథున రాశి వారు ఏంటంటే ఒక పని మొదలెట్టాక ఆ పని దాని మీద ఎక్కువ దృష్టి పెడితే వేరే పని మీద వెళ్ళిపోతూ ఉంటారు అంటే వీళ్ళకి ఆరోగ్యం అంటే ఆహారం మీద పెద్ద శ్రద్ధ పెట్టరన్నమాట ముఖ్యంగా వీళ్ళు మిథున వారు ఈ వేరే పనులు నిమగ్నం అవ్వటం వలన సమయానికి ఎక్కువగా తీసుకోలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత వీళ్ళకి ఆలోచనలు కూడా చాలా ఎక్కువ అధికంగా ఉంటాయి వీళ్ళకి ఈ రాసి వారికి ఎక్కువగా నిద్రపోవడానికి కూడా ఎక్కువ ఇష్టపడుతుంటారు వీళ్ళు మిథున వారు వీళ్ళకి కొంచెం ఆలోచనలు ఎక్కువ ఉంటాయి నిద్రపోవడానికి ఇష్టం ఎక్కువగా ఉంటుంది ఒక పని మొదటి వేరే పనుల మీద వెళ్ళిపోతుంటారు అంటే ఆహారం తిన సమయానికి తీసుకోరు ముఖ్యంగా దానివల్ల కూడా వీళ్ళకి ఎక్కువగా ప్రాబ్లం వస్తూ ఉంటుంది వీళ్ళు సహజంగానే పాపం అన్ని రుచుల ఆహారాన్ని ఇష్టపడతారు అంటే ప్రత్యేకంగా ఇదే తినాలంటే ఉండదు కానీ అన్ని రకాల ఇష్ట ఆహారాన్ని కూడా ఇష్టపడుతూ ఉంటారు ముఖ్యంగా పాలతో చేసిన పదార్థాలు అంటే పాయసం లాంటివి కోవాలు కానీ పేడ ఇలాంటివి ఉంటాం కదా అలాంటి పదార్థాలు ఎక్కువగా ఉంటారు అవి తినటం వలన వీళ్ళకి పాల పదార్థాలు ఇష్టం ఉండటం వల్ల వీళ్ళకి ఎక్కువ నిద్రపోవడానికి ఎక్కువ ఆసక్తి ఎక్కువ ఉంటుంది కదా ఈ పదార్థాలు తిని తినటం వల్ల వాళ్ళకి నిద్ర కూడా ఎక్కువగా అతి నిద్ర కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ పదార్థాలు ఎక్కువగా ఇష్టపడటం వలన ఈ మిథున రాసి వారికి ఎక్కువగా ఊపిరితిత్తుల సమస్యలు శ్వాసకోసం సంబంధమైన వ్యాధులు రావటం అంటే ఆయాసాలు రావటం కానీ ఉబ్బసం అలాంటి కొంతమంది బాధపడుతూ ఉంటారు కదా ఈ పదార్థాలు ఎక్కువ తినడం వల్ల వీరికి ఇవి ఎక్కువగా వస్తుంటాయి అనమాట కాబట్టి శ్వాస నాళాలకి సంబంధించిన వ్యాధులు రావటం చెవులకు సంబంధించిన వెనికిటి సమస్యలు రావటం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయన్నమాట కాబట్టి ఈ రక్తం సమస్యలు కూడా ఈ రాశి వారికి ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి వీరి ఆహారంలో డైరీ ప్రొడక్ట్స్ని కొంచెం తగ్గించాలి అంటే ఈ పాల పదార్థాలని తగ్గించి సమతుల్య షడ్చుల సమయం ఆహారం కనుక తీసుకోవడం కానీ ఈ అతి నిద్రపోవడం వలన అది కూడా తగ్గించుకొని సమయానికి ఆహారం తీసుకోవడం అలవాటు చేయాలి పిల్లలకి ఈ మిథున రాసి వారు ఎవరైనా ఉంటే కనుక వారి పిల్లలకి చిన్నప్పటి నుంచే కూడా మీరు ఆహారం టైంకి తినడం అలవాటు చేయాలి ఫస్ట్ ఎందుకంటే వాళ్ళు ఒక పని మీద వేరే పని మీద వెళ్ళిపోతూ ఉంటారు అటు ఇటు దాని మీద శ్రద్ధ పెట్టరు కాబట్టి దానివల్ల సమస్యలు ఎక్కువ వస్తుంటాయి వీళ్ళకి అంతేకాకుండా ఈజీగా ఉండే ఆ స్వీట్స్ ఈ పాలు నచ్చే పదార్థాలు ఎక్కువ తినడం వల్ల కూడా వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి ఉప్పును కూడా ఎక్కువ ఉంటారు వీళ్ళు కాబట్టి ఈ ఆహారాలను తగ్గించి కొంచెం సమతుల్యమైన ఆహారం కాయగూరలు మిశ్రం ఇలాంటి ఆహారాన్ని ఎక్కువ ఇస్తే కనుక వీరికి ఈ సమస్యల నుండి మనం తగ్గించవచ్చు అనమాట మిథున రాశి వారికి